my precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, God wants to establish you as his people, his son, his daughter. దేవుడు మిమ్మును తన ప్రజలుగా, తన కుమారునిగా, తన కుమార్తెగా స్థిరపరచవలనని కోరుచున్నారు. How wonderful it is. అది ఎంత అద్భుతమైనదో కదా. And as he is holy, he wants to establish you also as holy people unto himself. ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున ఆయన కొరకే మిమ్మును పరిశుద్ధమైన వారిగా ఏర్పరచుకొనవలనని కోరుతూ ఉన్నారు. It does it when we hold on to the commandments of God and do it. మనము దేవుని ఆజ్ఞలను చేపట్టుకొని వాటి ప్రకారం జరిగినప్పుడు ఆయన అలాగున చేయనై ఉన్నారు. Deuteronomy 28:9 says so. ద్వితీయ ఉపదేశకాండము 28:9 ఆ రీతిగా తెలియజేయుచున్నది. I want to share with you a wonderful testimony. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని కోరుతున్నాను. A couple, Deepika and Manoj Prabhakar, live in Chennai. Deepika, Manoj Prabhakar, దంపతులు చెన్నైలో నివాసము చేయుచు ఉన్నారు. The husband became very sick. భర్త చాలా రోగి అయ్యారు. He could not go to work. అతడు పని చేయడానికి వెళ్ళలేకపోతున్నారు. And his medical bills were mounting. అతని వైద్యం యొక్క ఖర్చులు చాలా ఎక్కువగా పేరుకొని పోతున్నాయి. They didn't have enough money to meet the educational needs of the children. బిడ్డల యొక్క విద్య కోసం ఆయన ఖర్చులకు తగినంత ధనము వారి యొద్ద లేదు. And they were borrowing. వారు రుణములు తీసుకుంటూ ఉన్నారు. Debts were mounting. అలాగే అప్పులు ఇంకనూ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. Every day was a trouble. ప్రతి రోజు కూడా శ్రమతో కూడినదిగా ఉంటుంది. It was at this time. ఇటువంటి సమయంలోనే she came to one of our prayer prophetic training. ఇటువంటి సమయంలో ప్రార్థన ప్రవచనాత్మకమైన సదస్సుకు వారు హాజరయ్యారు. Came to the prayer tower. ప్రార్థన గోపురానికి వచ్చారు. And went through the training which we gave. మేమిస్తున్న శిక్షణలో వారు పాలు పొందారు. Started praying to Jesus. యేసుకు ప్రార్థన చేయడం ప్రారంభించారు. And communing with Jesus. యేసుతో సంభాషణ బాంధవ్యం కలిగి ఉన్నారు. And she came to one of our miracle fasting prayer at Chennai, which we hold every second Saturday of the month. ప్రతి నెల రెండవ శనివారమే ఏర్పాటు చేసే అద్భుతాల కొరకైన ఉపవాస ప్రార్థన పరిచర్యలో వారు పాల్గొన్నారు. You too can come to that meeting. మీరు కూడా సభకు రావొచ్చునండి. And we will be there as a family to pray for you together and individually. కుటుంబ సమేతముగా మేమందరము కూడా అక్కడ ఉండి మీలో ప్రతి ఒక్కరి కోసం వ్యక్తిగతంగా ప్రార్థించదము. Every second Saturday morning 10 o'clock at Chennai. ప్రతి రెండవ శనివారము చెన్నై నగరంలో ఉదయం 10 గంటలకు. You can call this number to get more information. మరి ఎక్కువ సమాచారం కొరకై ఈ నంబర్ కు కాల్ చేయవచ్చును. And she came to one of the meetings in April. ఏప్రిల్ లో జరుగుతున్న ఒక సభకు ఆమె హాజరయ్యారు. And she was praying for a government job. అవిడ ప్రభుత్వ ఉద్యోగం కోసమై ప్రార్థన చేయించున్నారు. And at the end of the meeting I was laying hands and praying for everyone. ఆ సభ యొక్క ముగింపులో నేను ప్రతి ఒక్కరి కోసం చేతులుంచి ప్రార్థన చేస్తున్నాను. And when she came in the line I had said God will bless you and lift you up. ఆమె వరుసలో వచ్చినప్పుడు దేవుడు మిమ్మును ఆశీర్వదించి పైకి లేవనెత్తుతారు అని చెప్పి ఉన్నాను. And in just 1 week's time ఒక్క వారం దినాల సమయంలోనే she got a job in the corporation of Chennai. ఆమెకు చెన్నై కార్పొరేషన్ లో ఉద్యోగం లభించింది. Till then she was earning 6000 rupees a month. అప్పటి వరకు నెలకు 6000 రూపాయలు వేతనము లభిస్తూ ఉండేది. But in the new job she got 14000 rupees a month. కానీ నూతనమైన ఉద్యోగములో నెలకు 14000 రూపాయల వేతనము లభిస్తూ ఉన్నది. God more than doubled the salary. వేతనము అధికముగా రెండింతలుగా లభించుచు ఉన్నది. You are a holy people unto the Lord. మీరు ప్రభు కొరకై పరిశుద్ధమైన జనాంగమై ఉన్నారు. The Lord will establish. ప్రభు మిమ్మును స్థిరపరచును. Establish your family life. మీ కుటుంబ జీవితమును స్థిరపరచును. Let me pray for you. మీ నిమిత్తం ప్రార్థన చేయనివ్వండి. Father, తండ్రి, bless your son. మీ కుమారుని ఆశీర్వదించండి. Bless your daughter. మీ కుమార్తెను ఆశీర్వదించండి. For all the suffering and financial troubles they are going through. వారు వెళ్తూ ఉన్న శ్రమకు ఆర్థిక కష్టములన్నిటికీ ప్రతిగా do justice for them, Lord. వారి కొరకై న్యాయమును జరిగించండి. As the sister long to pray and get close to you, Lord. ఈ సహోదరి ప్రార్థించి మీకు సమీపంగా ఉండడానికి ఎదురు చూచిన రీతిగానే thy children may be longing to have the prophetic anointing to talk to you and hear your voice. మీతో మాట్లాడడానికి మీ స్వరాన్ని వినడానికి ప్రవచనాత్మకమైన అభిషేకము కొరకై మీ ప్రజలు ఎదురు చూచుచు ఆశగొని ఉన్నారేమో.
Now I pray that thy mighty Holy Spirit will flow into their spirit. ఇప్పుడు మీ బలీయమైన పరిశుద్ధాత్మ వారి ఆత్మలోకి ప్రవాహముగా రావాలని ప్రార్థన చేయుచున్నాను. Let every sorrow, every pain leave their spirits in Jesus name. ప్రతి విధమైన విచారము బాధ వారి ఆత్మని ఇప్పుడే యేసు నామములో విడిచిపెట్టును గాక. Give them the strength to rise up in life through prayer, Lord. ప్రార్థన ద్వారా జీవితంలో పైకి ఎదగడానికి తగిన బలమును వారికి అనుగ్రహించండి ప్రభువా. Give them the grace to pray and get miracles from you, Lord. ప్రార్థించి మీ యద్ద నుంచి అద్భుతములను పొందగలిగే కృపను వారికి అనుగ్రహించండి ప్రభువా. Now I pray for a government job for everyone who is waiting for it. ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకై వేచి ఉన్నారో వారందరి కోసమై ప్రార్థన చేయుచున్నాను. Every exam they write, give them success in Jesus name. యేసు నామములో వారు వ్రాసే ప్రతి పరీక్షలో వారికి సాఫల్యతను అనుగ్రహించండి. Let their salaries double in Jesus name. వారి వేతనము యేసు నామములో రెట్టింపవును గాక. Let all the finances needed to meet the expenses be given to them in Jesus name. వారి అక్కరణ సంధించడానికి అవసరమైన ఆర్థికమంతయు యేసు నామములో అనుగ్రహించబడును గాక. As they are partners of this ministry, give them double in Jesus name. వారు ఈ పరిచర్యలో భాగస్థులైనగా రెండింతలుగా రెట్టింపు వారికి అనుగ్రహించండి ప్రభువా. Honor them as a family, Lord. కుటుంబ సమేతముగా వారిని ఘనపరచండి. Take away the unwanted expenditure. అనవసరమైన ఖర్చులన్నింటినీ కూడా తొలగించి వేయండి ప్రభువా. Give them freedom. వారికి స్వేచ్ఛను అనుగ్రహించండి. I command no more sickness in their family. ఇక మీదట వారి కుటుంబంలో ఏ రోగం ఉండకూడదని ఆజ్ఞాయిస్తూ ఉన్నాను. Let there be no sickness in their home. వారి గృహాల్లో ఏ రోగము ఉండకుండును గాక. Heal them, Lord. వారిని స్వస్థపరచండి ప్రభు. Heal them, Lord. స్వస్థపరచండి ప్రభు. విశ్వాస్. విశ్వాస్. God heals your body. దేవుడు మీ దేహమును స్వస్థపరచుచు ఉన్నారు. Yes, the problem in your digestive organs, in your stomach and so on, be healed in Jesus name. మీ యొక్క ఉదరములో జీర్ణ వ్యవస్థ అవయవాలలో ఉన్నదంతయు యేసు నామములో స్వస్థపరచబడును గాక. Let there be healing. స్వస్థత కలుగును గాక. Rise up and go to work in Jesus name. పైకి లేచి యేసు నామములో మీ పని కొరకై వెళ్ళుదురు గాక. రాజలక్ష్మి, your ears are being healed right now. మీ చెవులు ఇప్పుడే తెరవజేయబడి ఉన్నాయి. Receive the touch of God. దేవుని యొక్క స్పర్శను స్వీకరించండి. హంసవేణి, హంసవేణి, the healing is flowing into your back. స్వస్థత మీ నడుములోనికి ప్రవాహంగా వస్తుంది. Flowing into your organ. మీ అవయవాల్లోనికి ప్రవాహంగా వస్తుంది. Be healed. స్వస్థపరచబడండి. Be well. మంచి ఆరోగ్యంతో ఉండండి. Rise up and go to work. పైకి లేచి పని కొరకై వెళ్ళండి. Thank you, Lord, for doing this miracle. ఈ అద్భుతాలు చేస్తున్నందుకు వందనములు ప్రభువా. In Jesus name. యేసు నామములో. ఆమేన్. God bless. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.